श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने मुंदुगा प्रेक्षकुलंदरिकी श्रीरामनवमी शुभाकांक्षलु। रा अंटे पुण्यभरणं, मा अंटे पापहरणं। मरी श्रीराम नेमामं एंतो रुचिरा अंटू उंटां। मरी श्रीरामुनि नामु पलकितेने मनंदरिकी आनंदं। मरी श्रीराम तत्वं अलागे सिनेमाल्लोनि रामुनि पात्रल गुरिंचि मनतो पूर्तिगा चर्चिंचडानिकि मनतो पाटु ई पंडग संदर्भंगा उन्नारु सीनियर जर्नलिस्ट अलागे लिरिसिस्ट अयिनटुवंटि बीके ईश्वर गारु। आयन मातल्लोने तेलुसुकुंदा। नमस्कारं अंडि। नमस्ते। ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు। ధన్యవాదాలు ఈశ్వర్ గారు। అంటే ముందుగా రాముడు అంటేనే ఆదర్శ పురుషుడు అంటూ ఉంటారు, అలాగే రామతత్వం అలాగే ఆదర్శ పురుషుడు అని ఎందుకు వచ్చిందంటారు? అసలు రామతత్వం గురించి వివరించండి। ఆదర్శ పురుషుడు అని చెప్పి అందుకనే ఎన్నిసార్లు మనం సినిమాలు తీసినా చూస్తున్నాం, ఇప్పటికీ దాదాపు 20 సినిమాలు వచ్చినాయండి, అంటే కనెక్టెడ్ విత్ రామాయణం అండ్ శ్రీరాముడు। ఎందువల్ల మళ్ళీ మళ్ళీ వచ్చినా కూడా చూస్తున్నాము, మళ్ళీ మళ్ళీ రాస్తుంటారు, పుస్తకాలు రాస్తుంటారు, ఇంతకాలమైనా కూడా, అంటే ఎప్పుడు త్రేతాయుగం నాటి కథ ఇది। వాల్మీకి గారు ఎన్నో అసంఖ్యాకమైన శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు రాస్తే వాటిని మనం తెలుగులోకి అనువాదం చేస్తే ఆ తర్వాత ఎన్నో వెర్షన్లు వచ్చినాయి। ఇదంతా కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది, అంటే కంబరామాయణం ఉంది కదా, వాల్మీకి రామాయణం, ఈ రామాయణం, ఆ రామాయణం, ఏ రామాయణాన్ని మనం అనుసరించాలి అనే ఒక సమస్య। మనం వాల్మీకి రామాయణం, వాల్మీకి రాసిందే ఒక అది గొప్ప కావ్యంగా నిలిచిపోయిందంటే వాల్మీకి చాలా గొప్పగా రాశాడు। అందులో క్యారెక్టరైజేషన్ ఆదర్శ పురుషుడు అంటే ఎలా ఉండాలి అంటే శ్రీరాముడిలా ఉండాలి। ఎందువల్ల అంటే ఆదర్శవంతమైన భర్త భార్యల అనుబంధం, తండ్రి ఎలా ఉండాలి, కొడుకు ఎట్లా ఉండాలి, అలాగే సోదరులు ఎట్లా ఉండాలి, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, ఈ అనుబంధాలన్నిటికీ మనకి నిర్వచనం ఏమిటంటే రామాయణం శ్రీరాముడు। సినిమా విషయాలు మాట్లాడుకుంటే సినిమా విషయానికి వస్తే రాముడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది, మదిలో తట్టేది మాత్రం ఎన్టీఆర్ గారు। అంటే ఆయన విగ్రహం ఇలా మనకు తట్టిపోతుంది మన మదిలో కూడా। అంటే ఎన్టీఆర్ చేసిన సినిమాలకి ముందు ఆ తర్వాత కూడా ఎంతోమంది రాముడి పాత్రలు వేసినా ఎన్టీఆర్ గారిని గుర్తుపెట్టుకోవడం, అలాగే ఆయన ఇదినే మనసులోనే ఉండిపోవడం ఎందుకంటారు? అసలు శ్రీరాముడు పాత్ర అట మనం 1932లో సినిమాలు స్టార్ట్ అయినప్పుడే పాదుకా పటాభిషేకం అని తీశారండి। అప్పట్లో మనకు టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ లేదు, సినిమా ఏమిటంటే రంగస్థల నాటకాలే మనకి ప్రామాణికం। అందులో నటన ఎలా ఉండేదంటే ఓ గ్రాంధికమంగా ఉండేది, తర్వాత గట్టిగా మాట్లాడేవాళ్ళు, పాత్రోచితమైన సంభాషణలు కంటే అర్థమయ్యే ఒక జనానికి ఏదో చూసి ఆ భక్తి పార్వశ్యం పద్యాలు బాగా పాడుతున్నారు అని అట్లాగా సంతోషంతో చూసేవారు తప్పితే వాళ్ళకి అప్రిసియేషన్ లెవెల్స్ అంతగా లేవు, టెక్నికల్గా కూడా లేవు। ఉదాహరణకు రాజమండ్రిలో దుర్గా సినీ టోన్ వాళ్ళు సంపూర్ణ రామాయణం తీశారు, తీసినప్పుడు ఒక సన్నివేశం చెప్తా ఉదాహరణకి, అరణ్యంలో రాముడు సీతా సీతా అని వెళుతూ ఉంటాడు, వెళుతూ ఉంటే సినిమా తెర మీద చూసినప్పుడు అలా రాముడు వెళుతున్నాడు, ఆ పైన గోదావరి బ్రిడ్జి మీద ట్రైన్ వెళుతూ ఉంది, జనం గొల్లుమని నవ్వారు। ఏంటంటే వాళ్ళు తెలీదా అంటే సినిమా చూసినప్పుడు చూస్తారు, కానీ ల్యాబ్లో దాన్ని కట్ చేయడం లేదా మళ్ళీ రీషూట్ చేసుకోవడం అదంతా వాళ్ళకి అప్పట్లో చాలా తెలియదు, తెలిసినా కూడా ప్రాక్టికల్గా సాధ్యం కాని పనులు అనమాట, అందుకని అలా వదిలేశారు। అట్లాగే అప్పట్లో టెక్నికల్గా కొంచెం వెనకబాటుతనం ఉండేది। ఉదాహరణకు మారుతి టాకీస్లో కూడా ఒకసారి ఇలా జరిగింది అంటున్నారు, ఒక భీముడు పాత్ర వేసిన ఆయన మీసం ఊడిపోయింది ఒక సన్నివేశంలో, గోల పెట్టారు థియేటర్లో, అది వాళ్ళు చూసుకున్నారా చూసుకోలేదా అది వేరే విషయం, కానీ జనం అరుస్తున్నారు। అప్పుడు ఏం చేశాడు మారుతి థియేటర్ ఓనర్ గారు ఆ ఫిలింలో ఆ పర్టికులర్ పోర్షన్ కట్ చేసి మళ్ళీ అతికించి మర్నాడు అనౌన్స్మెంట్, ఈసారి భీముడు పూర్తిగా మీసంతోనే ఉన్నాడు రండి అంటే వచ్చి చూశారు సినిమా। అంటే అలా ఉండేది ఆ రోజుల్లో, టెక్నాలజీ పరంగా ఉండేది అయినా కూడా చూసేవారు, ఎందుకంటే పౌరాణికాలు అంటే భక్తి మన వాళ్ళకి। ఆ తర్వాత స్లోగా డెవలప్ అయిన తర్వాత ఇక అప్పటికి సీతారామ జననం, అది కూడా నాగేశ్వరరావు గారి హీరోగా మొట్టమొదటి సినిమా, అది కూడా ఆయన ఎలాగా ఆయన ఏదో ఒక నాటకం వేశారు, నాటకం వేసి బెదవాడ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆయన వెళుతూ ఉంటే అప్పుడు ఘంటసాల బలరామయ్య గారు నిర్మాత, అప్పుడు ఆయన సీతారామ జననం తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు, రాముడి పాత్రకు వెతుకుతున్నారు,
అప్పటికి రాముడి పాత్రలో ఎన్టీఆర్ గారు ఎన్నో చిత్రాల్లో నటించారు. లేదు అప్పటికి లేదు. లేదు అప్పటికి అప్పటికి ఇంకా ఎన్టీఆర్ గారు రాలేదు. ఎన్ఆర్ గారు చేసిన తర్వాతనే ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. అప్పుడు ఆయన పేపర్ చూస్తూ అలా తల ఎత్తి చూసేటప్పటికి ఓ హుందాగా ఒక యువకుడు అలా వెళుతున్నాడు. వెళుతుంటారే మన రాముడి పాత్రకి ఇతను సరిపోతాడులా ఉందని అనుకుని మళ్ళీ ఎలా చూశారు, తదేకంగా చూశారు. చూసి ఆ నడక హుందా తను అవన్నీ చూసిన తర్వాత అతన్ని పిలిపించారు. పిలిపించి నీకు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉందా, నీకు అవకాశం ఇస్తే నటిస్తావా అని అన్నారు. అప్పటికే ఆయన ధర్మపత్ని సినిమాలో చిన్న వేషం వేశారు పి పుల్లయ్య గారి డైరెక్షన్లో. యాక్చువల్గా అది ఫస్ట్ ఫిలిం చిన్న వేషం అయినా సీతారామ జన్మంలో శ్రీరాముడి పాత్రతోనే ఆయన హీరో అయ్యాడనమాట. అంటే మామూలుగా శ్రీరాముడు దశరథుని ఇంటనే జన్మించడానికి గల కారణాలు ఏమంటారు? దశరథుడుకి రాముడికి ఉన్న అనుబంధం చెప్పడం కోసం వాల్మీకి ఎంత గొప్పగా చెప్పారంటే, శ్రీరాముడినే ఆయన నా ఇలాంటి కొడుకు ఉండాలి, నాకు కొడుకు అంటే ఆదర్శవంతమైన కుమారుడు అని ఉండాలనడానికి ఆ పాత్రని చాలా ఎలివేట్ చేశారు. మన సినిమాల్లో కూడా చూస్తే గుమ్మడి గారు నటించినా ఇంకెవరు నటించినా కూడా శ్రీరాముడికి ఎంత నటనలో ఎంత స్కోప్ ఉందో ఆ పాత్రలు కూడా ఆయనకు స్కోప్ అంటే కైకేయితో ఆయన చెప్పినప్పుడు ఆ తర్వాత ఆ వార్త వినగానే అప్సెట్ కావడం ఇవన్నీ కూడా గొప్పగా నటించడానికి అవకాశం ఉండే పాత్రలు. అందరూ కూడా అద్భుతంగా నటించారు. అందువల్ల ఇప్పటికి కూడా మనం ఆ సినిమాల గురించి మాట్లాడుకోగలుగుతున్నాం అంటే దానికి తగిన నటులు అప్పుడు ఉన్నారు. రామాయణం ఆధారంగా తీసిన చిత్రాలు ఇప్పటి వరకు కొన్ని వందలు వచ్చినప్పటికీ మీకు మీకు బాగా మనసుకు నచ్చిన రామాయణ గాథ ఏ చిత్రం అని చెప్పొచ్చు అంటారు? ఉత్తర రామాయణంతో తీసిన లవకుశే చాలా గొప్ప సినిమా, కానీ అది రామాయణంలో లేదని అంటారు. కానీ ఇందువల్ల మనకి అంత గొప్ప చిత్రం ఏంటంటే ఆ సినిమా రూపకల్పనకి వాళ్ళు పడ్డ శ్రమ. సి పుల్లయ్య గారు ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో ఉంటే వాళ్ళ అబ్బాయి సిఎస్ రావు గారు పూర్తి చేశారు. అది శ్రీరాముడు గా ఎన్టీఆర్ను అంజలీదేవి సీతగా చరణదాసి అనే సినిమా ఒక సీన్ ఉంది, అందులో నటించారు. ఆ సినిమాకి నిర్మాత శంకర్ రెడ్డి గారు, ఆయన చరణదాసి నిర్మాత. ఆ సన్నివేశం చూసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళిద్దరూ రాముడు సీతకి ఎంత బాగా ఉన్నారు, వీళ్ళతో మనం లవకుశ తీయొచ్చు కదా అని. అది తర్వాత ఆయన ఆచరణలో పెట్టారు. దానికి చాలా కష్టపడ్డారు, 5 సంవత్సరాల పాటు తీశారు. ఎన్నో మార్పులు, లవకుశులు వేసిన వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. అందులో తమిళ వెర్షన్లో అయితే ఒక అమ్మాయి చేత వేషం వేయించారు, ఆ అమ్మాయి పెద్దదైపోయింది. అది ఎట్లా ఏం చేయడానికి మళ్ళీ ఆమె జింక చర్మం అది పైన కప్పి మేకప్లో మేనేజ్ చేసి చాలా అవస్థలు పడి, అయితే మనం సినిమా చూస్తున్నప్పుడు ఈ తేడాలు ఏమీ కనిపించదు మనకి, పూర్తిగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం. అలాగే మనం ఇప్పుడు రామాయణంలో లవకుశ ఎపిసోడ్ లేకపోయినా, ఇప్పుడు మహాభారతంలో మాయాబజార్ ఎపిసోడ్ లేకపోయినా ఇప్పటికీ మనం మాయాబజార్ని ఎంజాయ్ చేస్తున్నాము. లవకుశ ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళ కుటుంబం కొన్ని జనరేషన్స్ ఆ సినిమా మీద వచ్చే ఆదాయంతో అలా కొనసాగుతుంది. 5 సంవత్సరాలకి నెగిటివ్లు వాళ్ళు మళ్ళీ మారుతూనే ఉంటాయి, మళ్ళీ వాళ్ళు ప్రింట్లు వేస్తుంటారు, జనం ఇంకా చూస్తున్నారు. ఇకపైన ఇంకో 50-100 సంవత్సరాలైనా చూస్తారు. అంత గొప్ప సినిమా అనమాట అది, అందువల్ల ఎప్పటికీ మనం మర్చిపోలేము. అయితే ఈశ్వర్ గారు, ఎన్టీఆర్ పాత్రలు మన పెద్ద ఎన్టీఆర్ గారు, అలాగే శోభన్ బాబు గారు, అలాగే హర్నాథ్ గారు, ఇలా ఎంతోమంది వేసినప్పటికీ పెద్ద ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ వేరు. అంటే మీ మీ ఎక్స్పీరియన్స్లో ఎవరు ఎక్కువ అద్భుతంగా నటించారు, ఎవరు ఎక్కువ అందరికీ నచ్చే విధంగా ఉన్నారు అని చెప్పొచ్చు అంటారు? నచ్చే విధంగా అంటే మనకు ఆ సినిమాలో పాత్రకు ఉండే స్కోప్ అండి. ఇప్పుడు ఉదాహరణకు సీతారామ కళ్యాణం తీసుకుంటే అందులో ఎన్టీఆర్ గారు నెగిటివ్ రోల్స్ వేయాలని, ఆయనకి నటనకి ఎక్కువ స్కోప్ ఉండే పాత్రలు ఏవైనా కూడా ఆయన చాలా ఉత్సాహం చూపించేవారు. ఏంటి రావణాసురుడు, రాముడు గొప్పవాడు ఎందువల్ల అయ్యాడంటే రావణాసురుడు ఉండడం వల్లే రాముడు ఎలివేషన్ వచ్చి అంత గొప్పతనం. కాబట్టి రావణాసురుడు ఎందువల్ల అంత ఈక్వల్గా గొప్పవాడు అంటే అతనికి ఒక కథ ఉంటుంది కదా, అతనికి కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా, అవి మనం పోషించాలి, అలా కూడా మెప్పించాలి అనే ఉద్దేశం ఆయనకు వచ్చింది. అందువల్లే ఆయన అంటే ఇప్పుడు భూ కైలాసు అలాంటి సినిమాల్లో నటించిన తర్వాత ఆయన కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు కర్ణ సినిమాలో తమిళంలో బిఆర్ పంతులు గారు తీశారు, అందులో ఆయన శ్రీకృష్ణుడి పాత్ర ధరించారు. ఆయన ఆ సినిమా చేస్తున్నప్పుడు కర్ణుడు శివాజీ గణేశన్, కర్ణుడి పాత్ర ఎంత గొప్పగా ఉంది, మనం నటించాలి అని చెప్పి ఆయన మళ్ళీ దానవీర సూర్యకర్ణ తీశారు.
అట్లా ఆయనకి పాత్రలు గొప్పగా కనిపిస్తే అవి నెగటివ్ అయినా కూడా చేసి మెప్పించాలని ఒక తపన అందువల్లే సీతారామ కళ్యాణంలో రావణాసురుడి పాత్ర ధరిస్తూ దానికి మరి రాముడిగా ఎవరినైనా ఎన్నుకోవాలని చెప్పి చాలాసార్లు చూసి 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 చివరికి హర్నాథ్ గారిని ఎంపిక చేశారు చేసిన తర్వాత ఆయనకి యాక్చువల్గా సినిమాకి ఎన్టీఆర్ గారే డైరెక్టరు ఆయన టైటిల్స్లో వేసుకోలేదు ఎన్ఏటి యూనిట్ అని వేశారు కానీ డైరెక్ట్ చేసింది ఎన్టీఆర్ గారే సీతారామ కళ్యాణంలో ఎన్టీఆర్ గారు రావణుని పాత్ర వేశారు అయితే రావణుని పాత్ర ఎంచుకోవడంలో ఎలాంటి పరమార్థం ఉందంటారు నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు అవును ఇప్పుడు రావణుడు అంటే మనం ఏమనుకుంటాం ఒక బ్యాడ్ క్యారెక్టర్ అని అనుకుంటాం కానీ అతను గొప్ప తపస్సంపన్నుడు తర్వాత రాజనీతి తెలిసినవాడు మీకు ఒక సన్నివేశం కూడా రామాయణంలో చూపిస్తుంటారు రావణాసురుడు చనిపోయే టైంలో లక్ష్మణుడితో చెప్తాడు రాముడు ఆయన రావణుడు అస్తమించబోతున్నాడు ఆయన రాజనీతిజ్ఞుడు నువ్వు వెళ్ళి ఆయన దగ్గర రాజనీతి గురించి నువ్వు అడిగితే ఏమిటి రాజనీతి అంటే ఏమిటి ఆ లక్షణాలు ఎలా ఉండాలి అని నువ్వు అడిగితే ఆయన చెబుతాడు అది నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని పంపిస్తాడు పంపిస్తే లక్ష్మణుడు అడుగుతాడు అడిగితే మనం వధించాం కదా ఇప్పుడు అతను నాకు చెప్తాడంటే లేదు అదే రావణుడు గొప్పతనం విద్య కోసం వచ్చిన వాడిని లేదు అని అనడు అని అప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర నిలబడి నాకు రాజనీతిని బోధించండి అని అడిగితే రావణుడు ఆ స్థితిలో కూడా లక్ష్మణుడికి బోధిస్తాడు అది ఆ క్యారెక్టరైజేషన్లో ఆ గొప్పతనం అన్నమాట అందువల్ల ఇలాంటి లక్షణాలన్నీ రావణాసురుడిలో ఉన్నాయి కాబట్టి అతని పాత్ర ధరిస్తే అది ఒకటి నటుడిగా ఒక సంతృప్తి ఒక క్యారెక్టర్ని ఇంకా విస్తృతంగా జనానికి పరిచయం చేస్తుంది మనం ఏమనుకుంటాం మామూలుగా రావణుడు అంటే సీతను ఎత్తుకుపోయాడు చెడ్డవాడు అది ఇది అనుకుంటాం ఏ పరిస్థితుల వల్ల అలా జరిగింది అని కూడా మనం చెప్పొచ్చు కదా ఇట్లాగా అని చెప్పి ఆయన డీప్గా రావణాసురుడు కానీ దుర్యోధనుడు ఇవన్నీ ఆ పాత్రలు వేయడంలో ఉద్దేశం ఏమిటంటే నటన పరంగా ప్రతిభ చూపడం ఒకటిని ఆ క్యారెక్టర్లో అదర్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఆ షేడ్స్ అన్నీ చూపించాలి చూపించినప్పుడు మా పాత్రలకే కాదు మా దానికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఆ ప్రయోగాలు చేశారు అన్నిట్లోనూ చాలా వరకు విజయం సాధించారు సీతాపహరణం అసలు ఏ చిత్రంలో అద్భుతంగా తీయడం జరిగింది ఆ సీన్ సీతాపహరణం ఎలా జరిగిందంటే రాముడు అట్లాగే వెళ్ళిన తర్వాత మారీచుడు చనిపోయిన తర్వాత ఇతను తన నిజస్వరూపం చూపించి భూమితో సహా పెకలించుకొని వెళ్ళిపోయాడు అనేది ఒక విషయం ఎందుకంటే సీతాదేవి గొప్ప పతివ్రత కాబట్టి ఆమెను తాకడం అనేది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఎంత రావణాసురుడు శక్తివంతుడైనా కూడా అతనికి అది చాలా ప్రమాదకరమైన విషయం అవుతుందనే ఉద్దేశంతో అట్లాగ పెట్టారు కానీ రామాయణం వాల్మీకి రాసినవి కొన్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు రామాయణం బోయే రాశాడు అని చెప్పని అంటారు కానీ చాలా వరకు అది కూడా కాదండి రామాయణం వాల్మీకి రాశాడు కానీ బోయ ఇది ఇద్దరిని ఆ రెండు పక్షుల్ని కొట్టినప్పుడు ఒక పక్షి విలపిస్తూ ఉంటే ఈయనకి చాలా శోకం కలిగి ఆ శోకం నుంచి శ్లోకం వచ్చిందని కానీ చాలామంది అనుకుంటారు ఆ వాల్మీకి అని ఒక సినిమాయే తీశారు అందులో బోయేవాడుగా చూపించారు వాల్మీకిని అట్లాగే ఇట్లా రకరకాల వెర్షన్లు అండి అంటే భూమితో పెకలించుకుని వెళ్ళాడా లేకపోతే చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయాడా ఇవన్నీ మళ్ళీ అక్కడ దారిలో ఆ పెనుగులాట చేస్తుంటే అది ఒక సినిమాలో చూపిస్తారు అప్పుడు నగలు అవన్నీ కింద పడిపోతూ ఉంటే ఆ తర్వాత అవి చూసిన తర్వాత ఎటువైపు వెళ్ళింది అని చెప్పేసి ఇవన్నీ సన్నివేశాలు ఉన్నాయి ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్కళ్ళు ఒకటి పాటించారండి అంటే అందరూ యూనిఫామ్గా పాటించలేదు అదొకటి అందువల్ల కొంత కన్ఫ్యూషన్ వస్తుంది మనకి తీసుకోవాల్సింది ఏమిటంటే రాముడు ఇలా జరిగినప్పుడు రావణాసురుడు సీతని ఇట్లా ఎత్తుకెళ్ళిపోయాడు వరకే చూడాలి అంతేగాని ఇంకా తమాషా ఏమిటంటే అశోకవనంలో సీత ఉన్నప్పుడు రావణాసురుడు ఆమెని రొంగ తీసుకోవచ్చు కదా ఎందుకు చేయలేదు అని కూడా ఇప్పుడు అక్కడ కూడా ఒక సందేహం వస్తుంది కదా ఎందువల్లంటే అప్పుడు ఒకసారి మండోదరే చెప్తుందండి నువ్వు ఇన్ని రాక్షసమాయలు నీకు తెలుసు కదా నువ్వు శ్రీరాముడి వేషంలో వెళ్ళి సీతను లొంగ తీసుకోవచ్చు కదా అని అంటుంది అంటే అప్పుడు రావణాసురుడు అంటాడట
నేను ఆ ప్రయత్నం చేశాను కానీ నేను శ్రీరాముడి అవతారంలోకి ఆ రూపంలోకి మారగానే నాలో అన్ని మంచి లక్షణాలే వస్తున్నాయి చెడ్డ భావనలు రావటం లేదు నేనేం చేయను అని చెప్పు అంటాడంట అంటే అది రాముడి క్యారెక్టర్లో ఆ గొప్పతనం అన్నమాట అది తెలిసినవాడు కాబట్టి అది కూడా రావణాసురుడికి ముందే తెలుసు రాముడు ఎంత ఉదాత్త పురుషుడు అనేది తెలిసి కూడా అతను తన చావును చేజేతుల్లో కొని తెచ్చుకున్నాడు అన్నమాట రాముడు యుద్ధం చేసే ముందు రాముడి యుద్ధానికి కూడా రావణాసుడే ముహూర్తం పెట్టాడు అంటారు అంటే రావణాసుడు తన చావును తానే కోరి తెచ్చుకున్నట్టు అంటారా అదేంటంటే ఇప్పుడు విద్య ఎలా నేర్పాడు అట్లాగే ముహూర్తం పెట్టడానికి కూడా అతను ఒక ఏమంటారు ఒక బ్రహ్మర్షి లాంటి వాడు అంటే ఒక బ్రహ్మ రావణ బ్రహ్మ అంటారు అతను అవును అందువల్ల అతనికి ఇవన్నీ తెలుసు ఏంటి అక్కడికి వెళ్ళినప్పుడు అతను శత్రువుకి చెప్పినట్టు కాదు ఒక వ్యక్తి వచ్చాడు యుద్ధం చేయాలి ముహూర్తం పెట్టండి అని అన్నాడు అక్కడ అలా చూస్తాడు ముహూర్తం పెడతాడు అంతేకాని ఇది నాకు 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 వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధం అని అతను భావించాడు అది రాజధర్మం అనమాట అక్కడ పురోహితుడు లాగా అక్కడ తను గొప్ప రాజు రావణాసుడు కాదు పురోహితుడి దగ్గరికి ముహూర్తం పెట్టమని వస్తే అతను పెడతాడు అంతవరకే అనమాట అట్లాగా ఇన్ని షేడ్స్ రావణాసుడు క్యారెక్టర్లో ఇవన్నీ షేడ్స్ అనమాట రాజనీతి బోధించాడు ముహూర్తము చెప్పాడు అది ఎవరు జయిస్తారు అంటే ఎవరు నీతి పరులో వాళ్ళే జయిస్తారు అది రావణాసుడికి తెలుసు తను చనిపోతానని కూడా తెలుసు మీకు గొప్ప సన్నివేశం సంపూర్ణ రామాయణంలో సాలిలోకి ఒకటి ఉంటుంది అంతా అయిపోయి అందరూ చనిపోయినప్పుడు ఒక్కడే కూర్చుని ఎస్వి రంగారావు గారు నటించారు చాలా అద్భుతమైన సన్నివేశం రావణాసుడి పాత్రలో నేను ఎందుకు ఇలా చేశాను ఇలా ఎందువల్ల ఇంత బుద్ధిమంతుడిని ఇంత అన్ని సకల పాండిత్యం అంతా తెలిసి కూడా ఇన్ని వేదాలు తెలుసు అన్నీ తెలుసు ఎంత గొప్పవాడిని అందరూ అన్నా కూడా నా బుద్ధి ఎందుకు అలా వక్రించింది అని తను తనలో తన అంతర్మోదనం ఉంటుంది ఆ సన్నివేశం చాలా బాగుంటుంది సీతా కళ్యాణం కూడా అప్పుడు బ్రిటన్లో బ్రిటన్ ఫిలిం బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో పాఠ్య గ్రంథం అది అంటే టెక్స్ట్ ఫిల్మ్ అక్కడ అక్కడ సినిమా ఎలా తీస్తారు అని వాళ్ళ స్టూడెంట్స్కి సీతా కళ్యాణం చూపిస్తారు ఈ సన్నివేశాలు ఇట్లా తీయాలి అని చెప్పేసి అంత గొప్ప చరిత్ర ఉందన్నమాట మనకి సీత గురించి మాట్లాడుకుంటే ఎన్నో వచ్చాయి సీత పాత్రల్లో మీకు టక్కున స్ఫురణకు వచ్చే సీత క్యారెక్టర్ ఎవరంటారు ఖచ్చితంగా అంజలిదేవి గారు అంజలిదేవి గారు అంజలిదేవి గారు ఆమెను చూడగానే ఒక పవిత్ర భావం కలుగుతుంది ఆ ప్రేక్షకులు కూడా అది గుర్తించారు ఆ లవకుశ విజయం తర్వాత వెళితే ప్రజలు నీరాజనాలు అన్నమాట అంటే రైతులేమో కుంకుమ ఈ కంకులు ఇవి చేస్తారు కదా వరి కంకులు తీసుకుని కాళ్ళ మీద పెట్టి నమస్కారం పెట్టి అంటే లక్ష్మీదేవి సీతాదేవి వచ్చింది మా ఇంటికి అని తర్వాత మంగళహారతులు అని అంత గొప్పగా ఆవిడని సీతాదేవిగానే భావించారు కానీ అంజలిదేవిగా చూడలేదు అది చాలా రేర్ అన్నమాట అంత ప్రేక్షకులు అంత బ్రహ్మరథం పట్టడం అనేది అప్పట్లోనే జరిగింది అంటే ఏంటి 63లో రిలీజ్ అయింది 1963లో అప్పుడు ఎన్ని ఎన్ని చోట్ల సద్దినోత్సవాలు 20 సద్దినోత్సవాలు పైగా జరిగింది అప్పట్లో కోటి రూపాయలు పైగా ఆర్జించింది ఆ సినిమా ఫస్ట్ రిలీజ్లోనే చాలా రికార్డులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఫస్ట్ కలర్ ఫిల్మ్ మనకి తెలుగులో లవకుశ ఫస్ట్ కలర్ ఫిల్మ్ లవకుశ అవును అలాగా అంజలిదేవి గారు నిలిచిపోయారు అన్నమాట మీ ఎక్స్పీరియన్సెస్ అలాగే మీ అనుబంధం అప్పుడు చేసిన వాళ్ళతో ఎవరెవరితో ఉంది అంటారు అలాగే పుల్లయ్య గారు కావచ్చు బాపు గారు కావచ్చు ఇంకా ఎంతో మంది ఉన్నారు నటీనటులు కూడా వాళ్ళతో అప్పుడు పౌరాణిక పాత్రల్లో చేసేప్పుడు మీ అనుబంధం వాళ్ళతో రామాయణ చంద్రకళ అవును ఆవిడ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఆ పాత్రకి అనుగుణంగా బాపు గారిలో ఏమిటంటే ఓవర్ యాక్టింగ్ చేయించేవారు కాదు పురాణ పాత్రలు అయినా కూడా చాలా సహజంగా నటించాలి దానికి తగినట్టుగా ఆర్టిస్టులు ధోరణి మలిచేసేవారు వాళ్ళు మామూలుగా ఎక్కువ చేసినా కూడా మీరు నుదురు అట్లాగా పైకి పెట్టడం ఇలాంటివన్నీ చేయకండి మామూలుగా మీరు సీత అయితే ఎట్లాగా నటిస్తారు అట్లాగే నటించండి కానీ మీరు నటిస్తున్నట్టుగా కనిపించకుండా నటించాలి అని చెప్పేవారు అట్లాగే తక్కిన ఆర్టిస్టులు అందరిని కూడా ఆయన సినిమాలు నటించి మళ్ళీ ఇంకొక సినిమాలో వెళితే వాళ్ళకి చాలా కష్టమైపోయేది వాళ్ళు అది మార్చుకోలేకుండా అదే చేస్తే ఇదేంటమ్మా అంత డల్గా చేస్తున్నావు కొంచెం ఎమోషన్ కావాలి ఇది కావాలి అది కావాలని అనేవాళ్ళు వాళ్ళు బాపు గారు ఎలా చెప్పారు వీళ్ళు ఏంటి ఇలా చెప్పేవారు అని అనుకునేవారు అవి చెప్తూ ఉండేవాళ్ళు బాపు గారు సినిమా మేకింగ్ స్టైల్ వేరు మిగతా వాళ్ళ స్టైల్ వేరు
ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ట్రాన్సిషన్ అనేది వాళ్ళు చాలా కష్టపడిపోయేవాళ్ళు అది చెప్పేవాళ్ళు అన్నమాట. శోభన్ బాబు గారు కూడా చాలా అన్యూజువల్ కదా, అప్పటి వరకు రాముడు అంటే ఎన్టీఆర్ అన్నప్పుడు ఎన్టీఆర్ గారితో ఒక మాట చెప్పారు బాపు గారు, మేము శోభన్ బాబుతో తీస్తున్నాం చేయండి బ్రదర్ అని చెప్పారు అన్నారు. సినిమా అయిన తర్వాత ఆయనకు చూపించారు సంపూర్ణ రామాయణ, చూస్తే ఆయన శోభన్ బాబుని పిలిపించి ఆయన మెచ్చుకున్నారు చాలా బాగా యాక్ట్ చేసేవని. అట్లాగా అప్పట్లో వాతావరణం ఉండేదండి, ఆయన ఒక ఆయన చేయాలనుకున్నది తను చేయలేకపోయినా ఇంకొకళ్ళు చేస్తే మెచ్చుకునేవారు. అల్లూరి సీతారామరాజు ఆయన తీయాలనుకున్నారు కానీ కృష్ణ గారు తీసిన తర్వాత సపరేట్గా నాకు ఆ సినిమా చూడాలని ఉందండి వేయించుకుని ప్రొజెక్షన్ చూసిన తర్వాత మెచ్చుకున్నారు. ఆ విశాల హృదయం ఉండేది ఆయనలో. రాముడి కన్నా సీత పెద్దది అని అంటూ ఉంటారు, ఇది నిజమే అంటారా? అది వాల్మీకి రామాయణంలో ఉందండి, ఆయన కల్పించిన ఇదే అంటారా? ఆయన ఎందుకు అట్లాగా చేశారని ఇది మనం తెలియదు కానీ వాల్మీకి రామాయణం 100% చదివేవాళ్ళు చాలా పూర్తిగా చదివితే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. రాముడి గురించి మనం అనుకున్నది తర్వాత వాల్మీకి రామాయణం పూర్తిగా చదివిన తర్వాత అవన్నీ 24,000 శ్లోకాలు ఎన్నో ఉంటాయండి, అవన్నీ చదివిన తర్వాత ఇంకా విస్తృతంగా మనకి నాలెడ్జ్ అంటే మనం ఏమనుకుంటామంటే శ్రీరాముడు చాలా గొప్ప క్యారెక్టర్ అనుకుంటాం కానీ ఆయనలోని మైనస్ పాయింట్స్ కూడా ఆయన రాశారు. అంటే మానవుడు అన్న తర్వాత 100% పెర్ఫెక్షన్ ఉండదు కదా, కాబట్టి ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా వ్యవహరించాడు అనేది అంటే మెరిట్స్ చెప్పలేదు, మంచిదా కాదని కాకుండా ఆయన ఇలా చేశాడు అనే దాన్ని బట్టి ఓహో రాముడికి ఈ అలవాట్లు కూడా ఉన్నాయా అనేసి మనకు అనిపిస్తుంది అన్నమాట. అంత వివరంగా రాశారు ఆయన, కానీ అవన్నీ మన వాళ్ళు ఏమిటంటే శ్రీరాముడు చాలా గొప్పవాడు, ఆయన్ని ఎలివేట్ చేయాలి, ఆయన్ని ఒక దేవుడిగా మనం కొలుస్తున్నాం కాబట్టి తక్కిన విషయాలన్నీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి శ్రీరాముడులోని గొప్ప లక్షణాలను మనం అనుసరించాలి, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం జీవించాలి, అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అనే పద్ధతిలో వాళ్ళు సినిమా వాళ్ళు అది ఎలివేట్ చేసి చూపించారు. ఆ సినిమాలన్నీ దాదాపు సక్సెస్ఫుల్లే, ఏవో 100% ఫెయిల్యూర్స్ ఉంటాయేమో, ఎందుకంటే అంతర్గతంగా ఈ ఎలిమెంట్ ఉంది మనతో కట్టి పడేసేది. అది బాగా తీస్తే నటులు బాగా నటించి ఫోటోగ్రఫీ బాగుండి మంచి మ్యూజిక్ ఉంటే చక్కగా తీస్తే మనం ఇప్పుడు కూడా ఇటీవల రామాయణం మళ్ళీ టీవీలో చూసాం కదా రామానంద సాగర్ తీసి, ఎందువల్ల మనం మళ్ళీ మళ్ళీ చూస్తున్నామంటే ఇది గొప్పతనం అన్నమాట. కథలోనే వాల్మీకి రాసిన కథలోనే అంత గొప్పతనం ఉంది. సంగీతం విషయానికి వస్తే అప్పట్లో అన్ని సినిమాల్లో రామాయణ పాత్రలో వచ్చిన రామాయణ గాథను వివరిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. మీకు ఎక్కువగా నచ్చిన పాట ఏదంటారు, ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఏదంటారు? మనకి పాటలు కూడా మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ లవకుశ, ఎందుకంటే ఘంటసాల గారు ఆ పాటలు ఇప్పుడు కూడా మనం అంటే తక్కిన సినిమాల్లో మ్యూజిక్ బాగోలేదని కాదు కానీ ఇవి మన హృదయంలో అలా నిలిచిపోయినాయి. అప్పుడు గాయని గాయకులు చాలా గొప్పవాళ్ళు, పీలీలు కానీ సుశీల గారు కానీ ఘంటసాల గారు మ్యూజిక్ దానికి. అప్పుడు పాటలన్నీ అయిన తర్వాత నాగయ్య గారికి వినిపించారంట, అంటే షూటింగ్ కాకముందు పాటలు వినిపించారంట. నాగయ్య గారు విని చాలా అద్భుతంగా ఉన్నాయి పాటలు విని నేను చెప్పగలను ఇది 100 డేస్ కంటే పైన ఆడుతుంది సినిమా అని. అప్పుడు సినిమాలు అసలు సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉండేది అండి ఈశ్వర్ గారు? అంటే ఒక ఇప్పుడు సినిమాలు చూసుకుంటే ఎక్కువగా మ్యూజిక్ మీద ఆధారపడుతున్నారు, అంటే అప్పుడు సంగీతంకి ఎక్కువ ప్రామాణ్యం ఉండేది అంటారా? లేదు అంటే క్యారెక్టర్స్ అలా ఉండేవాళ్ళ, లేదంటే దర్శకత్వం అలా ఉండేదా? మెయిన్ దర్శకుడు అండి, దర్శకుడికి గొప్ప అభిరుచి ఉంటే అతను ఏం చేస్తాడంటే అది రాబట్టుకోగలుగుతాడు. ఇప్పుడు మనం ఈ పురాణ పాత్రల గురించి పౌరాణికాల గురించి ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నాం, కమలాకర్ కామేశ్వరరావు గారు కానీ సి పుల్లయ్య గారు కానీ ఈ సీనియర్స్ అందరూ ఏమిటంటే అదొక పవిత్ర భావంతో తీసేవారు ఆ సినిమాలు. అది వాళ్ళు సాంఘికాలు తీనియండి, పౌరాణికాలు తీనియండి, జానపదాలు తీనియండి, అంకిత భావంతో ఉండేది. అక్కడ ఏమిటంటే ముందు స్క్రిప్ట్ రెడీగా చేసుకునేవారు వాళ్ళు, ఒక 6 నెలలైనా 1 సంవత్సరం అయినా కూడా చక్కగా అది సీన్ టు సీన్ ఇంట్రెస్టింగ్గా ట్రాన్సిషన్ ఉండేలాగా చేసేవారు. తర్వాత పాటలు కూడా సందర్భోచితంగా ఉండేవారు, అనవసరంగా ఇక్కడ లేకుండా అంటే ఇక్కడ మనకి పాటలు 5 పాటలు కాబట్టి ఎక్కడ చొప్పించాలని మన వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తుంటారు. అలా కాకుండా ఎక్కడ సంభాషణలు కూడా అప్పట్లో ఎక్కడ కెమెరా అయితే మనం చెప్పడానికి అవకాశం లేదు అక్కడ సంభాషణలు ఉండేవి, కానీ వీలైనంత వరకు
విజువల్గానే చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు. ఎందుకంటే ఆర్టిస్టులు అంత ప్రతిభావంతులు. క్లోజప్ మీరు ఎన్టీఆర్ గారు కానీ అంజలీదేవి గారు కానీ శోభన్ బాబు వీళ్ళు క్లోజప్లు పెడితే లైట్లు పెద్ద లైట్లు కలర్ సినిమాలు చాలా అది తట్టుకోవడం కష్టం అన్నమాట. అంత దీంట్లో కూడా ఆ ప్రసన్నవదనం అంటారు చూడండి, అది కనిపించి అందులో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలగడం అనేది సామాన్యమైన విషయం కాదు. చాలా ఓర్పు సహనము తర్వాత ఆ తట్టుకోగలిగే కెపాసిటీ అవన్నీ ఉండాలి. ఆర్టిస్టులు అప్పట్లో ఉండేది. అంజలీదేవి గారు కానీ సావిత్రి గారు, సావిత్రి గారు నర్తనశాల, ముఖ్యంగా నేను క్లోజప్స్ చూసేవాడిని దగ్గరుండి, వీళ్ళు ఎట్లాగా అంత లైట్ వస్తుంటే మనం వేడిగా ఉంటుంది కదా లైట్లు వస్తున్నప్పుడు, అది వాళ్ళు తట్టుకుని ఆ ఎక్స్ప్రెషను ఆ కరుణరసం. సావిత్రి గారు అయితే కరుణరసం అది అంతా చెప్పిన తర్వాత ఇలాగా స్విచ్ లైట్స్ ఆఫ్ అనగానే వెంటనే మామూలు మూడ్లోకి వచ్చి గట్టిగా నవ్వేసేవారు. నవ్వేసి ఏంటి మీరేంటి ఇక్కడ ఇలా చేశారు అని పక్క ఆర్టిస్ట్ని తమాషాగా నవ్వించేవాళ్ళు అనమాట. అది చాలా అరుదుగా ఉండేది. ఇంత ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఆర్టిస్టులు ఉండి ఇంత మామూలు మూడ్లోకి ఎలా రాగలుగుతారు అని అనిపించేది. అట్లాగా ఆర్టిస్టులు గొప్ప ప్రతిభ ఉండేదండి. ఇప్పట్లో అలాంటి వాళ్ళని మనం చాలా అరుదు. అందువల్ల మన వాళ్ళు తీయడానికి మనసున్నా కూడా తీయలేరు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ గుండమ్మ కథ తీయాలని అనుకున్నారు చాలా మంది. హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, కానీ గుండమ్మ పాత్ర సూర్యకాంతం గారు లాంటి ఆర్టిస్ట్ లేరు కదా. అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సినిమాలు. పౌరాణికాలు మళ్ళీ రామాయణం తీయాలన్నా ఇప్పుడు ఆదిపురుష్ తీస్తున్నారు, ప్రభాస్ గారిది వస్తుంది. అవును, ఆయన ఆకారం రీత్యా కరెక్ట్గానే ఉంటారండి, కానీ మరి ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ డైలాగులు చెప్పడంలో ఉండే ఇది గంభీరంగా చెప్పాలి, తర్వాత ఓవర్ యాక్టింగ్ ఉండకూడదు, తర్వాత చాలా లిమిటేషన్స్ ఉంటాయి పాత్రలకి. మామూలు సాంఘికాలు చేసినలాగా వాళ్ళు చేస్తే అభాసపాలు అయిపోతారు. అంతెందుకండి, శ్రీకృష్ణుడు పాత్ర వేయడానికి ముందు ఆయన ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కృష్ణుడిగా కనిపిస్తే థియేటర్లో గోల పెట్టారు. ఇద్దరు పిల్లలను సొంత ఊరు అనే సినిమాలు డ్రీమ్ సీన్ లాంటిది పెట్టి అందులో కృష్ణుడిగా కనిపిస్తే అప్పుడే ఆయన చాలా ఇదైపోయారనమాట. అంటే నేను కృష్ణుడిగా పనికిరానా అని ఆయనలో ఉన్నప్పుడు అప్పుడు కేవీ రెడ్డి గారు లేదు మీలో మీరు కృష్ణుడిగా రాణిస్తారని మేము రుజువు చేస్తామని చెప్పి గొప్పగా మేకప్ క్రౌన్ అది అంతా మార్చి ఆభరణాలని పెట్టి ఆయనలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఆ తర్వాత ఇక మాయాబజార్ తర్వాత కృష్ణుడు అంటే ఇంకా ఎన్టీఆర్. అంటే నిజంగానే మీరు అన్నట్టు అంటే ఆ పౌరాణిక పాత్రలో అంటే కృష్ణుడి పాత్ర అంటే నిజంగానే భగవంతుడిని వాళ్ళు చూసుకున్నారు ఎంతో మంది కూడా. అంటే ఆ టైంలో ఆయన నిజంగానే అంత నిష్ఠగా ఉన్నారని అంటూ ఉంటారు. అవునండి, అది నిజమేనండి. ఎందుకంటే ఆయనకి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పౌరాణికాలు అంటే. నేను ఒకసారి నాకు ఎలా తెలిసిందంటే నేను అడవి రాముడు షూటింగ్కి ఆయనతో అప్పుడు ఎక్స్క్లూజివ్ కవరేజ్కి నేను వెళ్ళినప్పుడు ఈవినింగ్స్ కొన్ని రోజులు ఆయన అక్కడే మాట్లాడుతూ ఉంటే ఆయన ఏ టాపిక్ మాట్లాడేవారు కాదు. ఆయనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే పురాణాలు. బ్రదర్ మనం ఇంకా ఎవరి గురించి తెస్తే బాగుంటుంది అంటే జలంధరుడు పాత్ర ధరిస్తే ఎలా ఉంటుంది అంటే ఆయన చేయని పాత్రలు ఇవే టాపిక్స్ ఆయన మాట్లాడేవారు. సతీ తులసి కథ వచ్చింది సార్, అది ఆల్రెడీ గుమ్మడి గారు వేశారు జలంధరుడు అంటే అది మేము చూసాము సంతృప్తికరంగా లేదు, మళ్ళీ మనం తీయొచ్చు కదా. అట్లాగే ఆయన కొన్ని సబ్జెక్టులు మళ్ళీ మళ్ళీ తీయడానికి ఆయన ఉత్సాహం చూపేవారు. ఎందుకంటే ఆయన కాన్సెప్టు ఆయన ఇంటర్ప్రిటేషన్ వేరే రకంగా ఉంటాయి, అవన్నీ చెప్పి మళ్ళీ తీయాలని అనేవారు. ఒకసారి జయసుధ గారు కూడా ఆమె సాంఘిక చిత్రాల్లో డైలాగులు చెప్పగలరు, పౌరాణికాల్లో చెప్పలేరు. మరి ఆమెను తీసుకున్నారు ఒక పిక్చర్లో. నేను జయసుధ గారిని అడిగాను, అది మీరు డైలాగులు చెప్పలేరు కదా, అంతంత సమాస భూయిష్టంగా ఉంటాయి, గ్రాంధిక ధోరణిలో ఉంటాయంటే నేను అది ముందే ఎన్టీఆర్ గారితో చెప్పానని నేను చెప్పలేనని అంటే అప్పుడు డబ్బింగ్ చెప్పిస్తామని చెప్పి అన్నారని ఆవిడ ఓపెన్గా చెప్పేసింది. అంటే వాళ్ళంత ఫ్రాంక్గా ఒప్పేసుకున్నారు. పైగా అంత నటన వేరు, వాచికం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. పౌరాణికాల్లో చెప్పేవాళ్ళు అవి డైలాగులు స్పష్టంగా చెప్పాలి, పర్ఫెక్ట్గా చెప్పాలి. తర్వాత ఆ రసము కరుణరసం అంటే కరుణరసాన్ని సంభాషణలో ఒలికించాలి, పలికించాలి, లేకపోతే అభాసపాలు అయిపోతుంది. అందుకని ఎన్ని షార్ట్స్ తీస్తారు కరెక్ట్గా వచ్చే వరకు, అంత ఓర్పుగా వాళ్ళు నటించేవారు అనమాట. ఆ నందమూరి వారసుల గురించి అంటే వారసత్వం గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారి తర్వాత బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు రాముడి పాత్ర వేశారు.
అంటే ఆయన చేసిన దానికి వీళ్ళు తర్వాత తరం చేసిన వారికి ఏం డిఫరెన్సెస్ చూశారు మీరు? డిఫరెన్సెస్ అంటే టెక్నికల్గా వచ్చిన అడ్వాంటేజెస్ని వీళ్ళు ఉపయోగించుకున్నారండి. కానీ నటనా పరంగా వాళ్ళే అంగీకరిస్తారు. ఆయన ఒక మహాపర్వతం లాంటిది, వాళ్ళు మేము పోల్చుకోవడం కాదు. మేము మాకు తెలిసినంత వరకు ఆయన అడుగుజాడల్లో వెళ్తాం, కానీ ఆయనకి సమానంగా అనేది నభూతో నభవిష్యతి అని వాళ్ళే చెప్పారు. బాలకృష్ణ గారు ఎన్నోసార్లు ఇప్పుడు నర్తనశాల మళ్ళీ ఆయన తీయాలని ప్రయత్నం చేశారు విరాట పర్వం. అన్ఫార్చునేట్గా సౌందర్య గారు మరణించడం, తర్వాత ఆటంకాలు రావడంతో ఆగిపోయింది. ఆయనకి ఏమిటంటే బాలకృష్ణ గారికి వాళ్ళ తండ్రి గారు చేసిన పాత్రలన్నీ చేయాలని ఆయనకి చాలా కుతూహలం. పాండురంగ మహత్యం సినిమా వచ్చింది, అది మళ్ళీ ఆయన చేశారు కదా పాండురంగడు అని. అట్లాగా ఆయనకి ఆ కుతూహలం ఉంది, తను రీచ్ కాగలనా అనే దానికంటే ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఒక ఉంది. ఆయన చేయగలరు, మళ్ళీ ఆయన డైరెక్షన్లో ఆయనకి కూడా దర్శకత్వం అనేది చాలా కుతూహలం. ఆయనకి కెమెరా లెన్సులు ఏ లెన్స్ వాడితే ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా టెక్నికల్గా అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఆయనకి మొదటి నుంచి దర్శకత్వం మీద ఎన్టీఆర్ గారికి ఎలాగా ఆసక్తి ఉందో ఆయనకి ఉండేది. ఇప్పుడున్న జనరేషన్ రాముడి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే రామతత్వం గురించి తెలుసుకోవాలన్నా ఏం చూడాలి, ఏం చేయాలంట? శ్రీరామతత్వం అనేది ఒకళ్ళు చెబితే తెలుసుకునేదానికంటే వాళ్ళుగా వాళ్ళు స్టడీ చేయాలండి. ఒకటి వాల్మీకి రామాయణం చదవాలి, రెండు అందులో ఆ పాత్రలు ఎంత గొప్పగా వాళ్ళు సృష్టించారు, ఆ పాత్రల వల్ల మనం ఏమిటి నేర్చుకోగలుగుతున్నాము. అది సినిమా వాళ్ళు సినిమా చూసినా టీవీ చూసినా ఏం చూసినా కూడా మనం సినిమాల ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఒక ఇన్స్పిరేషన్, సోషల్ రిలెవెన్స్ ఉందా ఇందులో, మనం ఎందుకు సినిమాలకి ఆకర్షితులు అవుతున్నామంటే అందులో వాళ్ళు ఏదో చెప్తారో మనం తెలుసుకుంటాము. తెలుసుకుని మనలో మనం కొంత అది వినోదం కావచ్చు, కొంత నాలెడ్జ్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల కొంత ప్రయోజనం మనం పొందాలి, అది మన జీవితానికి ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే సినిమాలు ఇలా పాపులర్ అయినాయి. అయితే ఇప్పుడు క్రైమ్ సినిమాలు అవన్నీ చూసి నెగిటివ్ ధోరణులు కూడా అలవాటు అవుతున్నాయి అనుకోండి, కానీ అలా అలవాటు కాకుండా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలంటే మనకి ఇలాంటి సినిమాలు, అంటే ఇప్పుడు రామాయణం లాంటివి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎన్నిసార్లు తీసినా కూడా అవి కలిగించే ప్రభావాన్ని ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అవి తుడిచిపెట్టలేవు. అవి ఇవి నిరంతరం మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి. అది మనం తలుచుకుని మన ప్రేరణ పొందుతూనే ఉంటాం. అది ఈ పౌరాణిక సినిమాలు రామాయణం వాటిల్లో ఉన్న గొప్పతనం. 20కి పైగా వచ్చినాయండి ఇప్పటికే, ఇంకొక 10 వచ్చినా ఇంకో 20 వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఎందుకంటే దానికని ప్రేక్షకులు ఉంటారు. యువతరం నచ్చకపోయినా కూడా యువతరాన్ని మెచ్చుకునేలా కూడా తీయగలిగిన సమర్థులు వస్తారు, దర్శకులు, వాళ్ళు కూడా తీసి తమ ప్రతిభ ఏమిటో చూపిస్తారని నా నమ్మకం. శ్రీరామనవమి సందర్భంగా మా ప్రేక్షకులకు చివరిగా ఏమైనా మంచి మాట? శ్రీరామనవమి అని ఈ పండుగని కాదు, ఏ పండుగ అయినా కూడా మనకి పరమార్థం ఏమిటంటే ఉన్నతంగా ఉన్నతమైన భావాలతో మనం ఆదర్శ వ్యక్తులుగా జీవించడానికి మనం ఏం చేయాలి. ఈ సినిమాలు చూసి ఇప్పుడు రామాయణం చూసినా మనం ఏ పౌరాణిక చిత్రం చూసినా అసలు ఏ సినిమా చూసినా కూడా మనల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఈ సినిమా ఏ విధంగా దోహదపడుతుంది అంటే అందులో మైనస్ పాయింట్స్ అన్నీ తీసి ప్లస్ పాయింట్స్నే మనం తీసుకోవచ్చు కదా. అట్లాగే మనం ప్రేరణ పొందాలి, కానీ అందులో అసందర్భంగా ఉన్నవి చూసి అది వినోదం అని అనుకుంటే అది సరైన పద్ధతి కాదు. అసలు మంచి సినిమాలు ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి అనేది మనం తెలుసుకుని అటువంటి సినిమాలే చూడాలి, అటువంటి సినిమాలనే మనం ప్రోత్సహించాలి. అదే ఎవరికైనా నేను చెప్పదలుచుకున్నది. చాలా చక్కగా అంటే రాముడి పాత్రల గురించి, అలాగే మీకున్న అనుబంధం వాళ్ళతో, అలాగే రాముడి తత్వం, రాముడి సారం గురించి వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇక శ్రీరామనవమి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఈశ్వర్ గారి అంతరంగ గురించి తెలుసుకున్నాం కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మరొకసారి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం.